ఏందమ్మా ఆ స్టైలింగ్ ఏంటి? మొత్తం అంతా నీ మీదే డిపెండ్ అయ్యి అస్సలు బ్రెయిన్ పెట్టకుండా నువ్వు ఇచ్చిన గొడ్డలు కట్టుకెళ్ళాను మొన్న. అసలే నేను తెల్లగా మైదా పిండిలాగా ఉంటాను. ఆ మైదా పిండికి ఓ బియ్యం పిట్టి చుట్టినట్టు ఉంది. ఏమిటా వైటు బ్లాక్ బ్లాక్, ఆల్వేస్ బ్లాక్ ఈజ్ ఇన్, సన్న కనిపించేలా చేస్తుంది. కొంచెం వాడు జబ్బలా తొడలా అని అర్థం కాకుండా ఉంటాయి నావి. అవి కనిపించేలాగా ఓ డిజైన్ చేయకు. ఇప్పుడు ఎవరికి నేను చూపించి ఉద్ధరించాలి? కరెక్ట్గా డిజైన్ చేయాలి మరి. నువ్వు స్టైలిస్ట్వి, బోల్డ్ ఖర్చు పెట్టి నిన్ను పెట్టుకున్నా. నిన్ను మెయింటైన్ చేయడానికి నేను ఒక స్టైలిస్ట్ సలూన్ నడపాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. డైట్ కూడా కొంచెం మార్చమ్మా, ఎప్పుడూ లేనివి గూస్ పింపుల్స్ వస్తున్నాయి తెలుసా. ప్లీజ్ కొంచెం మార్చు, కొంచెం వాడు. చెక్కుల మీద నా సంతకాన్ని దిద్దుతూ ఉంటే చాలా బాధగా ఉందమ్మా. ఆ చెక్కులు తీసుకుంటున్నందుకైనా కాస్త పని చేయి. హలో, ఈ హెయిర్ స్టైలిస్ట్ సలూన్ హోల్ అండ్ సోల్ ఓనర్ని నేను. ప్రపంచం మొత్తానికి స్టైలింగ్ చేస్తావు, కానీ మనకెలా ఉంటే నచ్చుతుందో, మనం ఎలా ఉంటే బాగుంటుందో, చాలామంది క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ దెబ్బకే ఇదిగో ప్రతి నెల డబ్బులు దొబ్బించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎవరినో ఒకరిని గట్టిగా వేయాలి, లేకపోతే ఈ మంత్ పేమెంట్ వర్కౌట్ అయ్యేలా లేదు. హాయ్, ఇస్ హీ ద స్పెషల్ మ్యాన్ యూ ఆల్వేస్ టాక్ అబౌట్? హలో, మొత్తానికి తీసుకొచ్చాను ఈ స్పెషల్ మ్యాన్. ఓకే, మీరిద్దరు ఇక్కడ రావడం ఎంత స్పెషల్ ఏంటి? సో ఈ రోజు ఈవెంట్ కి మా ఇద్దరికి స్పెషల్ హెయిర్ స్టైల్ మూవ్ చేద్దాం. హిస్ హెయిర్ షుడ్ స్పీక్ వాల్యూమ్స్, సో మేక్ ష్యూర్ యు డు సమ్ మ్యాజిక్ ఆన్ ఈ హెయిర్ తోటే. రూ, మీ పిచ్చి కాకపోతే హౌ విల్ హెయిర్ స్పీక్ దట్ టు వాల్యూమ్స్? స్పీక్ అవుతుంది సార్, మాట్లాడచ్చు. కాకపోతే డాన్స్లో కూడా చేయించచ్చు, కానీ మ్యాటర్ ఉండాలి కదా. మ్యాటర్ చాలా ఉంది కదా. చాలా ఉంది సార్, కానీ హెయిర్కి కావాల్సినంత వాల్యూమ్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. యా యా, రూ వై డోంట్ యూ బయటికి వెళ్ళి వెయిట్ చేయొచ్చు కదా. విల్ యా, అరే ఇట్స్ ఎ ప్రైవేట్ మ్యాటర్ బిట్వీన్ మీ అండ్ మై హెయిర్ డ్రెస్సర్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి సార్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఆ అమ్మాయి ముందు ఎందుకు అలా మాట్లాడతారు? ఇందులో దాచుకోవాల్సిందే ఉంది, ఓపెన్గా చెప్పేసుకోవడమే. వాట్స్ ఎ బిగ్ డీల్? చెప్తారు ఓపెన్గా, ఇది లేకపోతే నాకు సగం రెమ్యునరేషన్ ఇవ్వరు. గంట నుంచి ఇక్కడ కూర్చున్నాను, నాకు మాత్రం ఫుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నారా ఏంటి? మ్యాటర్ ఇక్కడ రెమ్యునరేషన్ కాదండి. యాక్చువల్లీ మీ వర్షన్ నాకు అర్థమైంది. ఈ సొసైటీ ఉందే ఎప్పుడూ డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటుంది, కుదిరితే బాడీ షేమింగ్ చేసేస్తుంటుంది. షేమ్ షేమ్ పప్పి షేమ్ అను. నిజంగానే అండి, కొన్ని హార్ట్ఫుల్ థింగ్స్ మనం మాట్లాడుకోవాలి. వయసులో ఉన్నప్పుడు డైటింగ్ చేసి సన్నగా అయితే మరీ సన్నగా ఉన్నారు, అరే కొంచెం లావెత్తే అదేంటి అంతల్లా పందులా అయిపోయావు అని కూడా అన్నారు. ఇంకొక జుట్టు స్ట్రైట్ చేయించుకుంటే దానికి కామెంట్లు పీచల్లే ఉందంటున్నారు. ఏం చెప్పమంటారు, ఎవరికి చెప్పమంటారు? ఛా, పెళ్లి చూపులు కూడా పెద్ద కేటగిరీ. మా ఆయనకి చెప్పుకుంటే అంటే మరీ కంపేర్ చేసినట్టు ఉంటుంది, కానీ ముందు పొట్ట వెనక బట్ట. అయినా కూడా నేను ఓ బ్యూటిఫుల్గా ఉండాలట, పెళ్ళైనప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవు అని అంటాడు. ఆయన మాత్రం ఉన్నాడా సంసారాలు చేయట్లా అన్ని మూసుకొని? కానీ ఒకటి సార్, మా ఆడవాళ్ళకే కాదు మీ మగవాళ్ళకి కూడా ఉంటుంది బాగా బాడీ షేమింగ్ కదా, చెప్పుకోలేని బాధ. ఐ కెన్ అండర్స్టాండ్, మగవాడికి అందమేంటి అని అంటారు. కానీ ప్రతి ఆడపిల్ల ప్రేమించడానికైనా మాట్లాడడానికైనా చివరికి డేట్ చేయడానికైనా అందాన్ని ప్రయర్ కేటగిరీగా చూస్తుందని నాకు తెలుసు. ఐ నో సార్, ఐ నో యువర్ యాంగ్విష్. ఇటు మనసులో ఉన్నది చెప్పుకోలేక, అటు దాచుకోలేక, ఫోటోల్లో పుట్ట ఇలా పెట్టి ఫోటోలు దిగలేక మీరెంత నరకయాతను అనుభవిస్తుంటారో నాకు తెలుసు. ఆ ఫోటోలకి టైమర్ కూడా పెడతారు. ఓ, 10 seconds అంటారు, ఊపిరి 10 seconds ఎలా ఆపుకుంటాడండి మనిషి అంత పొరపాటు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. చెప్పుకుంటే సిగ్గుపోతుంది సార్, ఈ మధ్య ముక్కు కూడా లావైందని కామెంట్లు చేస్తున్నారు కదా. అంటే ఓకే, ఇప్పుడు నా ముక్కు మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు? మీరు మాత్రం విషయం చెప్పి ఓపెన్ అప్ అయిపోండి. మీరు ఎంత మంచివారు చెప్పండి. ఏమండి, మీరు నేను మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ ప్రపంచం అలా లేదండి. వాళ్ళకి కావాల్సింది బ్యూటీ 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 బ్యూటీ.
మన డ్యూటీ మనం చేసుకుంటూ పోదాం సార్. బ్యూటీదే ఉంది. ఇప్పుడు ఇప్పుడు తనకు పిలిచేసి మనం మొత్తం నిజం చెప్పేద్దాం. కూల్ అయిపోవచ్చు కదా, నడకలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఏమంటారు? పట్టుపడుతున్నా, నేను పిలుస్తాను. రుహాని, రుహాని, ప్లీజ్ కమ్. ఆవిడ అర్థం చేసుకుంటుందా? మీరు చెప్తారా? నేను చెప్పిన మరీ క్యూట్ గా మాట్లాడాలంటే కొన్ని కొన్ని సార్లు నిజాలు కన్నా అబద్ధాలు చాలా అందంగా ఉంటాయి. ఏంటి చెప్పారు? నాది నాది కూడా. ఈయనది మనకు తెలిసింది, ఈవిడ ఇప్పుడే తెలిసింది, ఇంకా ఎన్నెన్ని తెలియాలి కదా. చూద్దాం. సెప్టెంబర్ 3 నుంచి ఇన్ థియేటర్స్. నుటొక్క జిల్లాల అందగాడు, అందగత్తె, అందగాడు.